నోట్లో పెట్టుకుంటున్నావు ఏంటి లక్కి గోలియా ఇలా ఉడక పెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసి మటన్ ముందుగా ఉప్పు పసుపు వేసుకొని కల్లుల్లి ఉప్పు వేసుకొని ముందుగా కల్లుల్లి ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడక పెట్టుకోవాలి ఉడక పెట్టుకుంటే మటన్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉడికిద్ది కూరలోన కూడా ముక్క సాఫ్ట్ గా ఉంటది మంచిగా ఉడికిద్ది అన్నమాట తాలింపులే చేస్తే ఉడకటం కంటే ఇట్లా ముందు ఉప్పు పసుపు వేసుకొని ఉడక పెట్టుకుంటే బాగా ఉడికిద్ది కర్రీలు ఇంకా ముక్క స్మూత్ గా మంచిగా బాగుంటది ఉప్పు పసుపు ఉంటది కాబట్టి ఉప్పు బాగా బట్టి ముక్కకి సాఫ్ట్ గా ఉంటది కర్రీ బాగుంటది కర్రీకి పెట్టానండి ఆయిల్ పోసాను పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీ పెట్టాను కదా ఇది వేయాలి టమాటాలు అగండి టమాటాలు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత అందులో వేసాం కదా మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు పసుపు తగినంత పసుపు పసుపు వేసుకోవాలి తగినంత కరేపాకు ఇది పట్టుకో అది చూపించు అటుకేది చూపించు వెనుక ఉంటుంది పచ్చిమిర్చి అల్లం ఇది పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసానండి వేసాక ఇది వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత టమాటా ముక్కలు ఇవి కొంచెం హైలో పెట్టుకోవాలండి ఒక హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిందా మూత వేసుకోవాలి మూత ఇంకో కింద ఉంది మీ కాక అది కాదు ఇంకోనండి టమాటా మగ్గిపోయిందండి బాగా మగ్గిపోయింది మంచి స్మెల్ వస్తుందండి రైస్ ఉడుకుతుంటేనే బిర్యానీ అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కర్రీ ఇలా మంచి స్మెల్ బిర్యానీ కూడా మంచిగా కుదిరిందండి కుదురుతుందండి మంచిగా కొంచెం ఉప్పు గోంగూర వేసాను కదా ఉప్పు గోంగూర పెట్టాం కదండి మేము కొంచెం టమాటా ఒక్కటే టమాటా వేస్తే కొంచెం సవ్వగా ఉంటుందండి అందుకోసం కొంచెం అంతా లైట్గా గోంగూర వేసుకోవాలి కొంచెం ఇక ఇంత మందం ఇక కొంచెం ఉప్పు గోంగూర ఇది పాడు కాదండి ఉప్పు పసుపు వేసి దంచుకొని కొద్దిగా అంత మామూలుగా ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే 2 నెలలైన ఉంటుందండి నెల 2 నెలలైన ఉంటుందండి అది ఉప్పు గోంగూర అనమాట ఇది ఉప్పు గోంగూర ఒకటి టమాటా ఒక్కటైతే కొంచెం సవ్వగా ఉంటుందండి కూర సప్పంగా ఉంటుంది అంత టేస్ట్ ఉండదు కొంచెం అంతా మనం ఈ గోంగూర యాడ్ చేసామనుకోండి యాడ్ చేస్తే కొంచెం కర్రీ పుల్ల పుల్లగాను టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే గోంగూర కలిసింది కాదు గోంగూర కలవటం వల్ల కొద్దిగా మళ్ళీ అందులోని గోంగూర ఉప్పు గోంగూర వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి కొంచెం లైట్గా వేసాను ఇదయ్యాయి ముక్కలు ఇగోండి అండి గోంగూర మగ్గింది కదా బాగానే మగ్గింది ఇంకా మటన్ ఉడకబెట్టాం కదా పొద్దున ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాం కదా ఇక ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇక ఈ నీళ్ళు ఉన్నాయి ఎసరు ఉంది కదండి ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి పారబోసుకోకూడదు అలాగే ఉంచుకోవాలి ఈ ఎసట్లోనే
కర్రీ అంతా మగ్గిద్దండి ఇలా ఇంకంతా వేసుకున్నాం కదాన్ని ఫైనల్ గా కారం వేసుకోవాలి అంతే అది తర్వాత ప్రాసెస్ అండి లాస్ట్ లోని ఇప్పుడు దేశం కదా మటన్ తాలింపులోని ఇది ఒక 10 నిమిషాల దాకా ఒక 10 నిమిషాలు మగ్గాలండి బాగా కొడకాలి కర్రీ మూత పెట్టుకోవాలి इधर बायल कर्री अदा उड़को कदा मत को क्री मटन गोंगूर याडेक कर्री सूपर उठी पुल पुल टेस्ट बहुत बायल कदा कारम वेसुकोवाली तगिनंत तगिनंत कारम वेसुकोवाली तगिनंत कारम वेसुकोनी कारम वेसको तगनंत कारम तीने कारम तीनवाली टू स्पून वैसा रूम निमशाल दाक वैसा स्पून इप्ड बाइल इंकोल कारम वैसे इंको पद निषा बग्गुवाली उड़की असर अंत मग्गाल ग्रेवीलावाली इंको पद निषा मूत पे ఇంగోనండి కర్రీ దగ్గరికి వచ్చింది కదా ఇందా చాలా ఎసర్ ఉంది కదండి కర్రీలోని చాలా ఎక్కువ కదా పైదాక ఉంది కదా పైదాక ఉంది కదా ఎసర్ ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయింది కర్రీ కదపడదండి కర్రీ ఇక చూడండి ఇలాగా చాలా బాగుందండి ఇది ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం అంత లైట్ గా ఇగో మసాలా పౌడర్ వేసుకుంటున్నా తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలి वेसको कल्कोवाली चिकन चिकन मसाला पाउडर वेक तेसकोमीर को फाइनल को वेसको कल्कोवाली को वेसको कल्कटे अन क्री अंदी क्री अन्नी वैसा मसाला पौडर फाइनल वेगा अगर आपेशा गैस